ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలాఖర్లో అమెరికాను సందర్శించే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మోదీ చివరిసారి 2 ఏళ్ల క్రితం అమెరికాలో పర్యటించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. దీనికి షెడ్యూల్ ఖరారు కాలేదని, అయితే ప్రధాని సందర్శనకు సన్నాహాలు జరుగుతున్నాయని జాతీయ మీడియా తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 23-24 తేదీల్లో ప్రధాని అమెరికా పర్యటన ఉండవచ్చని అంచనా. ఈ పర్యటనలో భాగంగా మోదీ తొలుత వాషింగ్టన్ చేరుకుంటారని, అనంతరం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏలో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్తారని తెలుస్తుంది. ఈ ఏడాది సర్వసభ్య సమావేశాన్ని హైబ్రిడ్ ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. ఇక ప్రస్తుత పర్యటన చేపడితే కరోనా తర్వాత ప్రధాని మోదీకి ఇది మొదటి విదేశీ పర్యటన అవుతుంది. ఈ ఏడాది జనవరిలో దేశంలో జో బైడెన్ పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికాలో మన దేశ ప్రధాని చేస్తున్న మొదటి పర్యటన ఇది. అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం బైడెన్తో మొదటి వ్యక్తిగత సమావేశం కానుంది. బైడెన్తో పాటు వాట్ G7 దేశాధినేతలను మోదీ కలవనున్నారు. మోదీ చివరిసారిగా 2019లో అమెరికాను సందర్శించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత బైడెన్తో ప్రధాని మోదీ తొలి వ్యక్తిగతంగా సమావేశం కావడం కూడా ఇదే. ఇరువురు నాయకులు వాస్తవంగా అనేక బహుపాక్షిక సమావేశాల కోసం కలుసుకున్నారు. మార్చిలో క్వాడ్ శిఖరాగ్ర సమావేశం, ఏప్రిల్లో వాతావరణ మార్పు శిఖరాగ్ర సమావేశం, ఈ సంవత్సరం జూన్లో G7 సమావేశాలలో పాల్గొన్నారు. కరోనా కారణంగా ప్రపంచంలోని ఏ నాయకులు కూడా వ్యక్తిగత లేదా అధికారిక పర్యటనలకు వెళ్లడానికి అంత ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలన ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలపై తాలిబన్లు నియంత్రణ సాధించారు. 2 దశాబ్దాల తర్వాత తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘన్ విషయంలో మొదటి నుంచి అమెరికా వైఖరిని భారత్ సమర్థిస్తూ వస్తుంది. తాలిబన్ ఉగ్రవాద ప్రభుత్వాన్ని సమర్థించే విషయంలో ఇప్పటికీ ఇంకా భారత్ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అమెరికాలో భారత ప్రధాని పర్యటన ఉండొచ్చనే వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.